మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే దోషులను 21 రోజుల్లో శిక్షించాలంటూ టీడీపీ అధినాయకత్వం ఆదేశాల మేరకు గుంటూరులో తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు విద్యార్థి ఆద్వర్యంలో కొవ్వొత్తుల నిరసన చేపట్టారు. గుంటూరు పశ్చిమ టీడీపీ ఇన్‌చార్జ్ కోవెలముడి రవీంద్ర, గుంటూరు పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ, తెలుగు విద్యార్థి అధ్యక్షులు మన్నవ వంశీలతో పాటు పలువురు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. రమ్య హత్యకు కారకుడైన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మోసపూరిత వైఖరిని ప్రజలకు మీడియా ద్వారా తెలియజేసేందుకు భాగంగానే ఈ రోజు గుంటూరులో గుంటూరు పశ్చిమ వీధిలో ఇన్చార్జ్ నానిగారి నేతృత్వంలో తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగు విద్యార్థి ఆధ్వర్యంలో ఈ క్యాండిల్ ప్రదర్శన చేయడం జరుగుతోంది. దీనికి కూడా పోలీసులు అడుగడుగున అవాంతరం సృష్టించే ప్రయత్నం చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో నిరసన మీ ద్వారా ప్రజానికాన్ని తెలియజేసే ఉద్దేశంలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టాము. మేము అడుగుతా ఉన్నాం, నిన్న చూసుకుంటా ఉంటే అన్యాయంగా ఇంట్లో కూర్చున్నాడని మా తెలుగు యువత, తెలుగు విద్యార్థి నాయకుల్ని ఇంట్లో కూర్చున్నాను తీసుకెళ్లి స్టేషన్ లో తీసుకెళ్లి ప్రివెంటర్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాం, ఇంత అన్యాయం రాష్ట్రంలో ఎక్కడ లేదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం కాకపోతే ఇంకోటి లేదు. ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా జవాబుదారితనంగా ఫ్రెండ్లీ పోలీస్ విధానంతో పనిచేయాలి. తప్పితే ఈ విధంగా అన్యాయంగా ఉద్యమకారుల పైన, న్యాయం అడిగే పైన మేము అడిగామని హత్య చేసిన వాడిని శిక్షించమంటారు తప్ప, అంటే హత్య చేసిన వాడిని శిక్షించాల్సింది పోయి శిక్షించమని అడిగిన వాళ్ళు కోర్టు చుట్టూ కేసు చుట్టూ ఉన్నారు. ఇది చాలా దారుణం. దీన్ని తెలుగు తీవ్ర ఖండిస్తా ఉన్నాం. వెంటనే కనుక ఏదైతే నారా లోకేష్ గారు డిమాండ్ చేశారో 21 రోజులలోపు నిందితుని శిక్షించాలా. లేని పక్షంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, తెలుగు యువత ఆధ్వర్యంలో అన్ని అనుబంధ విద్యా సంఘాలు ఆందోళన.